సో మీకు కనబడుతుంది కదా, వాట్ ఈస్ దట్? యా, కన్ఫర్మ్ అయిందా? గ్రూప్ టూ పోస్ట్పోన్మెంట్ కన్ఫర్మ్ అయింది. ఇది ఒక తీపి కవరు. ఇది అయితే ఎప్పుడు జరుగుతుంది? మనకి జూలై 28న జరగాలి. స్టూడెంట్స్, అట్లాగే నిరుద్యోగ సంఘాలు, అలాగే ముఖ్యంగా మన ఎమ్మెల్సీ గారు, మన చిరంజీవి గారు, గోపాల్ రెడ్డి గారు, శ్రీకాంత్ గారు, వాళ్ళకు ఒక కృషి వల్ల ఇది కన్ఫర్మ్ అయింది. లోకేష్ గారితో మాట్లాడారు. అలాగే ఏపీపీఎస్సీ ఏపీపీఎస్సీ పంపించింది గవర్నమెంట్కి ఏ డేట్లో అయితే వీలవుతుంది అని, ఏ డేట్స్లో అయితే పాసిబుల్ అవుతుందని. సో ఆ డేట్స్లో మనకు అడిగింది ఎప్పుడు, ఇది అక్టోబర్ నవంబర్ అనేది మన అందరికీ డౌట్ చాలామందికి. సో అక్టోబర్ నవంబర్ అయితే 2 మంత్స్ అడిగారు. దట్ ఈస్ ఫ్రమ్ జూలై 28, అంటే జూలై అయిపోయింది. జూలై తర్వాత ఆగస్ట్ సెప్టెంబర్, 2 మంత్స్ ఓవర్. అంటే సెప్టెంబర్ నెలాఖరికలు పెడతారా, బట్ ఇది కాదు, అక్టోబర్ పెట్టాలని ఉంది వాళ్ళ ఉద్దేశం. అక్టోబర్ లాస్ట్ వీక్ కానీ నవంబర్ ఫస్ట్ వీక్ కానీ, ఎందుకంటే అక్టోబర్లో డేట్స్ వీలుగా లేవని, వేరే ఎగ్జామ్స్ ఉండడం వల్ల మరి అక్టోబర్ అవే అవకాశం లేదు. అక్టోబర్ చివరిలో అవకాశం ఉంది, అంటే సండే పెట్టాలి మన ఎగ్జామ్, అంతే కదా. సో సండే వీలు కాదు కాబట్టి, సండే అయినా కూడా వేరే ఎగ్జామ్స్ ఉంటే అది కూడా వీలు కాదు. అది నేషనల్ ఎగ్జామ్స్ ఉన్నా, స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్ ఉన్నా, అంచేత అక్టోబర్ చివరి వారంలో కానీ నవంబర్ ఫస్ట్ వీక్లో కానీ, అదే సెప్టెంబర్లో మనకి అయిపోతుంది కదా, ఆగస్టు సెప్టెంబర్తో అయిపోతుంది కదా. సెప్టెంబర్ చివరిలో కూడా సివిల్ సర్వీస్ మెయిన్స్ ఎగ్జామ్స్ ఉన్నాయి. ఈ అన్ని కారణాల చేత మనకి ఈ ఎగ్జామ్ ఈజ్ గోయింగ్ టు బి హెల్డ్ అక్టోబర్ లాస్ట్ వీక్ ఆర్ 3rd week ఆర్ నవంబర్ ఫస్ట్ వీక్. దట్ మీన్స్ హౌ మెనీ డేస్ ఆర్ లెఫ్ట్? 2 మంత్స్. ఎన్ని రోజులు ఉన్నాయి? ఈ వాయిదా ఎన్ని రోజులు అవుతుంది? వాయిదా అవుతుందని అందరికీ నమ్మకం వచ్చేసింది, కాన్ఫిడెన్స్ కూడా వచ్చేసింది. సో స్టూడెంట్స్ అందరూ కోరుకున్నట్టుగానే జరుగుతోంది. అయితే ఎన్ని రోజులు ఉంటుంది, ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఇది ముఖ్యంగా ఎవరైతే ఇంకా కొత్త అంతగా ప్రిపేర్ కాలేపోయామని ఇప్పుడు దాకా అనుకునే వాళ్ళకి, ఫ్రెషర్స్కి, అలాగే జాబ్స్ ఉన్న వాళ్ళకి, దిస్ ఏ గోల్డెన్ ఆపర్చునిటీ, నవ్ ఆర్ నెవర్ ఆపర్చునిటీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ నవ్ ఆర్ నెవర్ ఆపర్చునిటీ మనకి 1:100 ఇవ్వడం వల్ల చాలామందికి వచ్చింది. సో ఇప్పుడు మళ్ళీ కొత్త అవకాశం వచ్చినట్టుగా ఊపిరి పీల్చుకున్నారు అందరూ, స్టూడెంట్స్ అందరూ. బట్ ఇది ఎప్పుడు జరుగుతుందనే ప్లాన్ ఉంటే, ఆలోచన, ఎస్టిమేషన్ ఉంటే మనకి క్లారిటీ వస్తుంది. రేపు ఎల్లుండి 2-3 డేస్లో అఫీషియల్గా కూడా ఏపీపీఎస్సీ అనౌన్స్ చేస్తుంది ఈ వాయిదా పడిందని. ఇది ఇప్పుడు నేను చెప్పేది అఫీషియల్ కాదు, ఇప్పటివరకు గవర్నమెంట్కి వెళ్ళింది ఒక ప్రపోజల్, ఆ ప్రపోజల్ మీద వాళ్ళు ఓకే చేసి వచ్చిన తర్వాత. అయితే ఓవరాల్గా మాత్రం కన్ఫర్మ్ చేయించగలిగారు మన ఎమ్మెల్సీలు, అలాగే మన ఉద్యోగ సంఘాలు, నిరుద్యోగ సంఘాల వాళ్ళు అందరూ కృషి వల్ల 100%. ఎందుకంటే గవర్నమెంట్ పాజిటివ్గా ఉంది. ఈ గవర్నమెంట్ పర్టికులర్గా జాబ్ క్యాలెండర్ ఇస్తామని మాట ఇచ్చారు ఎలక్షన్ ముందే. సో అది ఇస్తే కొత్తగా జాయిన్ అయ్యే ఫ్రెషర్స్ కూడా ధైర్యంగా, ఈ అటెంప్ట్ రాకపోతే నెక్స్ట్ అటెంప్ట్ ట్రై చేసుకుంటానే ధైర్యం, కాన్ఫిడెన్స్ కూడా వస్తుంది. సో కాన్సెప్ట్ ఆఫ్ జాబ్ క్యాలెండర్ ఆల్సో గుడ్ న్యూస్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. సో అది కూడా త్వరలో వస్తుంది అని ఆయన చెప్తున్నారు. ముందుగా మనకి ఈ న్యూస్ 1 or 2 డేస్లో ఏపీపీఎస్సీ కన్ఫర్మ్ చేస్తుంది వాయిదా కన్ఫర్మ్ చేస్తుంది. డేట్ అనేది కూడా వాళ్ళు ప్రపోజ్ చేశారు కాబట్టి గవర్నమెంట్కి, అది బయటకు ఇవ్వకూడదు, గవర్నమెంట్ అప్రూవ్ చేసిన వరకు కాబట్టి. బట్ డెఫినెట్గా మనకి 2 మంత్స్ ఇస్తున్నారు కాబట్టి, వి ఆల్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ జూలై మంత్ ఎండ్ కాబట్టి ఆగస్టు సెప్టెంబర్. సో సెప్టెంబర్ చివరిలో పెడదామంటే సివిల్ సర్వీస్ మెయిన్స్ ఎగ్జామ్స్ ఉన్నాయి. సో అక్టోబర్ లాస్ట్ వీక్ కానీ ఆర్ నవంబర్ ఫస్ట్ వీక్ కానీ ఈ ఎగ్జామ్ జరిగే అవకాశం ఉంది. సో ఇన్ దిస్ కాంటెక్స్ట్ ఎన్ని రోజులు ఉంది అనే ఆలోచన కూడా మనం చేసుకోవాలి. జూలై, ఆగస్ట్ అండ్ సెప్టెంబర్. సో ఈ 2 నెలలు, 3 నెలలు ఉంది, అంతేగా పక్కా.
సో 90 డేస్ కామన్ కంపల్సరీగా ఉంది. ఆ తర్వాత మనకి అక్టోబర్ లాస్ట్ వీకెండ్ ఇంకో 2 వీక్స్ వచ్చింది. సో దాన్ని రివిజన్గా పెట్టుకొని ఈ 3 నెలలే టార్గెట్ పెట్టుకొని 4 సబ్జెక్ట్స్ని కవర్ చేసుకుంటే పర్టికులర్గా మనకి త్వరలోనే బడ్జెట్ అండ్ ఏపీ సోషియో ఎకనామిక్ సర్వే, ఏపీ బడ్జెట్, అలాగే ఇండియన్ ఎకనామిక్ సర్వే అండ్ బడ్జెట్ కూడా వస్తుంది. అసలు ఎకానమీకి మనకి సెకండ్ పార్ట్లో ఉన్న ఎకానమీకి అసలు ఆయుపట్టు అవి రావాల్సిందే, రాకుండా పాత చదివినా కూడా కాన్సెప్ట్ ఓకే కానీ కొత్త డేట్ ఇన్ఫర్మేషన్, కొత్త స్కీమ్స్ ఇవన్నీ కూడా మనకి చాలా ఇదే రైట్ టైం కాబట్టి అందరూ కూడా అందుకని మన ఎకానమీ కూడా మళ్ళీ అప్పుడు లాస్ట్ టైం కూడా అదే చెప్పాం మనం శివప్రసాద్ గారు వచ్చినప్పుడు. ఓకే సో దిస్ ఈజ్ ద న్యూస్. సో 90 డేస్ మినిమం ఉంది కాబట్టి మనం వీఆర్ 60 డేస్ బ్యాచ్ వేస్తున్నాం, మళ్ళీ రివిజన్కి ఉపయోగపడుతుందని. సెకండ్ బ్యాచ్ ఏపీపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ అట్ కలాం ఐఏఎస్ అకాడమీ. సో దానికి సంబంధించి సో నవంబర్ లాస్ట్ ఫస్ట్ వీక్ కానీ అక్టోబర్ లాస్ట్ వీక్ కానీ జరిగే అవకాశం ఉంది. అంటే సార్ మీరు చెప్పింది కన్ఫర్మా అంటే ఒకటి కన్ఫర్మే కదా, మీరందరూ జూలై 20 అడిగారు, 2 కన్ఫర్మే కదా, అక్కడ 3 నెలలు వచ్చింది కదా. సో దట్ ఈజ్ 90 ఈజ్ ఏ కన్ఫర్మ్, బట్ ఇది గ్రేస్ మళ్ళీ 2 వీక్స్ బికాజ్ ఆఫ్ ది పాసిబిలిటీ లేకపోవడం వల్ల. సో ఈ సందర్భంలో మనకి ఈ ఒక మంచి ప్రిపరేషన్ మోడల్ చెప్తాను వేరే వీడియోలో. సో టోటల్ డేస్ పాసిబుల్ ఈజ్ 110 to 115 డేస్ ఉంది మనకి. సో ఈ సందర్భంగానే మనం ఒక రెసిడెన్షియల్ బ్యాచ్ ఒకటి స్టార్ట్ చేస్తున్నాం, అలాగే మనకి మెయిన్స్ కూడా కంప్లీట్గా లైవ్ రికార్డింగ్ ఇప్పటి వరకు ఇవ్వలేదు. ఇప్పటి వరకు ఇప్పటి నుంచి యాప్లో ఇస్తాం, ఇప్పటి వరకు ఓన్లీ మనం ఇవ్వలేదు ఇప్పటిదాకా, ఇప్పుడు యాప్లో ఇస్తాం మన యాప్లో. అంటే మన యాప్లో జాయిన్ అయిన వాళ్ళకి మాత్రమే దొరుకుతుంది అది. సో ఈ విధంగా మన ఫ్యాకల్టీస్, మరి మన సూపర్ స్టార్ హర్షవర్ధన్ రెడ్డి గారు ఉన్నారు, నెక్స్ట్ శివప్రసాద్ గారు ఎకానమీ, నేను కూడా ఎకానమీ కరెంట్ అంతా నేనే చెప్తా, దెన్ కృష్ణ సార్ ఆల్రెడీ పొలిటీ చెప్పారు మీకు అందరికీ తెలుసు, ప్రసాద్ గారు సైన్స్ అండ్ టెక్నాలజీ చెప్తున్నారు, అలాగే ఆలీ గారు నారాయణ గారు కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ వస్తున్నారు. సో ముగ్గురిని సైన్స్ అండ్ టెక్నాలజీకి ఇంట్రొడ్యూస్ చేశాం మీకు ముగ్గురిని. ఓకే ఇంకా ముందు సార్ ఒక రౌండ్ అయిపోయిందా సార్ ఏపీ హిస్టరీ? సో నెక్స్ట్ సెకండ్ బ్యాచ్ మొదలు పెడతారు. అరే స్టార్ట్ చేశారా ఇప్పుడు మొదలు సెకండ్ బ్యాచ్? ఓ సో త్వరగా ఐ రిక్వెస్ట్ ఆల్ ద స్టూడెంట్స్ ఆస్పిరెంట్స్ త్వరగా జాయిన్ అవ్వండి మన అద్భుతమైనటువంటి క్లాసెస్ కలాం ఐఎస్ అకాడమీలో. ఏసీ క్లాస్ రూమ్ ఓన్లీ ఇన్ ఎంటైర్ స్టేట్, ఎక్కడ జరగట్లేదు ఇక్కడే జరుగుతుంది. ఐ రైట్ సార్? సో ఎనీవే థ్యాంక్ యూ ఫర్ ఆల్ ఆఫ్ యూ.